వెల్కమ్ వ్యూవర్స్ వెల్కమ్ టు క్రౌన్స్ అస్థెటిక్ సొల్యూషన్స్ అండ్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ నాకైతే చాలా స్పెషల్ మీ అందరితో కూడా నా చిన్నతనంలో నా హెయిర్ కట్ ఎక్స్పీరియన్స్ తలస్నానం చేసే రోజు ఇంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండేది చాలా స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు మీ చిన్నతనంలో ఇలాంటి మెమరీసే మీకు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐ రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ మా చిన్నతనంలో అంటే ఎయిటీస్లో అప్పుడప్పుడే షాంపూస్ ఇంటింటికి ప్రచారం జరుగుతున్న టైం అప్పట్లో ఎగ్ హ్యాలో షాంపూ ఫైవ్ అని ఒక షాంపూ ఉండేది అది కూడా ఎగ్ షాంపూ ఎల్లో కలర్లో ఉండేది మళ్ళీ క్లినిక్ ప్లస్ ఇవి బాగా ఫేమస్ ఈ సన్సిల్క్ ఇలాంటివన్నీ తర్వాత తర్వాత వచ్చినాయి ఒక ఐదేళ్లకి మళ్ళీ సన్సిల్క్ అవైలబుల్ అయింది ఆ తర్వాత అబౌట్ మేము పది పదిహేను ఏళ్ళు మేము పదిహేను ఏళ్ళు దాటాక ప్యాంటీన్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయినాయి అనమాట అప్పట్లోనే కొత్తగా మేము టీవీ కొన్న రోజులు క్లినిక్ ప్లస్ షాంపూ మెడికేర్ ఈ రెండు బాగా గుర్తు నాకు స్కూల్లో పేలెక్కించుకొని వస్తే మెడికేర్ షాంపూతో వాళ్ళు మేడ చుట్టూ ఒక వైట్ టవల్ చుట్టేసేసి పేలేమైనా ఉంటే దువ్వేసేవాళ్ళు మెడికేర్ షాంపూ పెట్టి ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చినాయి ఈ పెరమథరిన్ సొల్యూషన్స్ ఇవన్నీ మా ఇంట్లో ఎక్కువగా కుంకుడుగాయలు వాడేవాళ్ళు అసలు సండే వస్తే అది మాకు నిజంగా ఈ రోజుకి అది ఒక మెమరీ అనమాట ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఎప్పుడైనా తలస్నానం సండే రోజు మాత్రమే చేసేవాళ్ళము తలస్నానాల ఆ ప్రహసనం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగేది సో అందరం ఇంటి వెనక చేరేవాళ్ళము అక్కడ కాపర్ ఒక కాపర్ బాయిలర్ ఉండేది దాని ఆ ఫోటో కూడా నేను మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను ఎలా ఉండేది అనేసి సో ఒక పక్క నుంచి ఒక గొట్టం లాగా ఉండేది మరొక పక్కన ఇలా లిడ్ ఉండేది ఓపెన్ చేసి నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఇంకా చూసుకోవడానికి కింద ట్యాప్ ఉండేది పైన ఒక చిమ్ని లాంటిది ఉండేది చెక్క లేదా చెక్క పొట్టు ఇలాంటివి మేము ఇంటి ఇంటి చుట్టూ ఉన్నవన్నీ ఏరుకొచ్చేసేవాళ్ళము ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కర్ర ఇవన్నీ తీసుకొస్తే అవన్నీ అందులో వేసి పొద్దున్నెప్పుడో మేము నిద్ర లేచే టైంకి మా నాన్నగారు బాయిలర్ వేసేవాళ్ళు మేము లేచేసరికి బాయిలర్ వేసేవాళ్ళు అది అలా మెల్లగా కాగుతూ ఉంటుంది మళ్ళీ నీళ్ళందులో యాడ్ చేస్తూ ఉంటారు అలా ఉండేది ఇక తలస్నానం విషయానికి వస్తే అందరూ అక్కడే చేరేవాళ్ళు అన్నాం కదా ఒకవైపు వంట పనులకి కావలసినవన్నీ వెజిటబుల్స్ ఆనియన్స్ ఇవన్నీ అమ్మ కట్ చేసుకుంటూ ఉండేది పొద్దున్న లేవగానే ఫస్ట్ తలకి నూనె పూసేసేవాళ్ళు అది ఒంటికి కూడా నూనె పూసేవాళ్ళు అప్పుడప్పుడు మీగడ ఫేస్కి మాత్రం మీగడ బాగా పూసేవాళ్ళు మీగడ వెన్న ఇలాంటివి ఏ ఉన్నా సరే పూసేవాళ్ళు ఆ రోజు ప్రత్యేకంగా సున్నిపిండితో స్నానం పోసేవాళ్ళు నా అసలు నూనె బాడీకి పెట్టినాక కాసేపటికి వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు అసలు నూనె బాడీకి పెట్టినాక కాసేపటికి వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు ఈ సున్నిపిండి ఎక్కువగా ఈ గ్రీన్ పెసర్లను పొడి చేపించి వాడేవాళ్ళు అనమాట అంకే ఇందులో అందులో ఇంకా ఏవో పప్పులు కూడా వేసేవాళ్ళు ఆ పొడితో స్నానం చేసినప్పుడు స్కిన్ మెరిసినట్టుగా ఉండేది వీడియోలో పెడతాను ఇది బొజ్జా పో చదువుకుంటున్నావా చదువుకోవట్లేదా పెద్ద ప్యాంపరింగ్ సెషనే అనమాట ఆ రోజు అమ్మ మాకు ఒంటికి నూనె పెట్టేసేసి వంట ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసేది నేను మాత్రం మొహానికి మీగడ పెట్టుకునేదాన్ని ఆ తర్వాత కుంకుడుగాయలు కొట్టడం అన్నమాట వేడి నీళ్ళు ఒక గిన్నెలో వేసి పెట్టేవాళ్ళు మేము కుంకుడుగాయలను పట్టుకొని సుత్తితో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఆ గింజలు ఎగిరిపడేవి ఒక్కోసారి గాయలు ఎగిరిపడేవి ఒకసారి వేల మీద సుత్తి పడేవి ఆ కుంకుడుగాయలు ఏవి బాగా నొరగనిస్తాయి ఏవి లేదు అవి కూడా వాళ్ళం అనమాట నల్లటి గింజలు అవన్నిటిని వాళ్ళము దాంతో ఇంకేదో క్రాఫ్ట్ ఏదో డిఏవే లాంటిది చేయాలి ఏదో క్రాఫ్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్తో అన్నీ పోగేసేవాళ్ళం సరే ఇక కాసేపు అయ్యాక ఈ బాయిలర్లో నీరంతా బాగా మరిగాక బకెట్లో మా నాన్నగారు నీళ్లు పట్టిస్తే మా అమ్మ నాకు తలంటు పోసేది కుంకుడుగాయ రసం కళ్ళల్లో పడుతూ అబ్బో అదొక భయం కుంకుడుగాయలు కళ్ళల్లో పోతే మంట కళ్ళన్నీ మంట ఈ మాట అనేది మా అమ్మ ఎక్కువగా కళ్ళల్లో పోతే మంచిది కళ్ళు బాగా కనబడతాయి కళ్ళంతా క్లీన్ అవుతాయి ఏదో చెప్పేవాళ్ళు దాని గురించి మొత్తానికి అది షాంపూ కంటే కూడా భలే చక్కని నొరగించేది మాడు కూడా చక్కగా కమ్మగా మంచి స్మెల్ వచ్చేదన్నమాట వాష్ అయ్యాక బాగా ఉన్నప్పుడు కదా జుట్టు అంటే చాలా ఇష్టం ఉండేది మా నాన్నగారు ప్రతీ నెల తీసుకెళ్ళి కటింగ్ షాప్లో చిన్న కటింగ్ ఒకటి కొట్టి నాకు జుట్టు ఏమో చాలా ఇష్టం టవల్ని ఇలా తల తల తలకి చుట్టేసి ఇలా పొడుగ్గా చుట్టుకొని నాకు జడ ఉన్నట్టుగా కాసేపు అలా ఫీల్ అయ్యిందని అదో సంబరం అనమాట సో చాలాసేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రాసనం గడిచేది స్నానాలు అయిపోయి భోజనం చేసేసరికి మాకు దాదాపు పన్నెండు పన్నెండున్నర అయ్యేది అప్పట్లో టీవీలో అప్పట్లో టీవీలో మాకు విలో ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఉండేవి కాదు కానీ కొన్ని అయితే ఉండేవి లైక్ ఆలీబాబా పోట్లీబాబా అనేసి టేల్ స్పిన్ అని ఒకటి ఇలాంటివి డక్ ఒకటి ఇవి ఈ నాలుగు మాత్రం వచ్చేవి వరుసగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ ఇవి వచ్చేవి అనమాట ఇంకా టీవీలకు కతుక్కుపోయేవాళ్ళం ఇంకా టీవీ చూసేటప్పుడు యాంటనాన్ తిప్పడం పైన ఒకళ్ళు వెళ్ళి యాంటీనాని తిప్పుతూ అడ్జస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు టీవీ సరిగ్గా వచ్చేది కాదు ఇంటర్నెట్ ఇవన్నీ మాకు అప్పుడు తెలీదు సో యాంటీనా ఉండేది ఇంటిపైన మా అన్నయ్య పైకి వెళ్ళి యాంటీనాన్ తిప్పుతూ వచ్చిందా వచ్చిందా క్లియర్ ఉందా కలర్ వచ్చిందా ఆహా సౌండ్ రాలేదు కలర్ వచ్చింది మేము కింద నుంచి అరవడాలు ఇలా ఉండేది ఇదంతా ఎందుకు అంటే సండే రోజు మధ్యాహ్నం రీజనల్ ఫిలిమ్స్ అనేవి వచ్చేవి దానికోసం ప్రిపరేషన్ అనమాట అప్పట్లో అమ్మ చెప్పింది రీజనల్ ఫిలిమ్స్ అల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి ఫస్ట్ ఇట్స్ స్టార్ట్స్ విత్ ఏ అస్సామీస్ అసమీస్ వస్తుంది తర్వాత బెంగాలీ తర్వాత ఏ బీసీడీ ఆర్డర్స్లో వచ్చేది ఎప్పుడైతే తమిళ్ ఎప్పుడైతే హిందీ లేదా తెలుగు వచ్చేవో ఇంకా మమ్మల్ని ముందు నుంచే రేపు హిందీ వస్తుంది రేపు తెలుగు వస్తుంది అని ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు అవేవో పాత సినిమాలు ఉండేవి కానీ దానికోసం మాత్రం ఎదురు చూసేవాళ్ళం సినిమా సినిమా పూర్తిగా చూసేవాళ్ళమే కాదు కానీ తెలుగు హిందీ మూవీ వస్తుందని ఆ రీజనల్ ఫిలిమ్స్ గురించి బాగా బాగా ఎదురుచూసేవాళ్ళం సండే స్పెషల్స్ ఉండేవి తినేసి ఇంకా తల ఆరుతూ ఉండేది ఒక పక్కన చక్కగా ఇష్టమైన భోజనం చేసేసి ఆ మూవీ చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకునేవాళ్ళం సినిమా ఉంది సినిమా ఉంది అని ఆశపెట్టి పొద్దున్న తొందరగా తలంట్లు పోసేవాళ్ళు తీరా సినిమా వచ్చాక సాయంత్రం తెలుగు మూవీ వస్తుంది సాయంత్రం నాలుగింటికి తెలుగు మూవీ వస్తే తొందరగా పడుకోండి పడుకోండి ఒక గంట అయినా పడుకుంటే సినిమా చూడొచ్చు ఈవినింగ్ చాలాసేపు అని చెప్పేసి మళ్ళీ పడుకోబెట్టేవాళ్ళు ఆ రీజనల్ ఫిల్మ్ అలా నడుస్తూ ఉండేది కాసేపు చూసి మేము పడుకునేవాళ్ళం సో సండేస్ యూస్ టు బీ లైక్ దట్ మళ్ళీ నాలుగింటికో ఐదింటికో సినిమా ఉన్నప్పుడు ఒక అరగంట ముందు పిల్లలందరము ఇంటి ముందు చిన్న గోడలా గేట్ దగ్గర ఒక గోడలాగా ఉండేది ఆ గోడ పిట్ట గోడ లాంటి దానిపైకి ఎక్కి సన్నజాజి పువ్వులు సన్నజాజి మొక్క చాలా పొడుగ్గా పెరిగేది దాని సో దాని పువ్వులన్నీ కూడా ఇంటిపైకి ఇలా వాలినట్టుగా ఉండేవి ఆ చిన్న పిట్ట గోడ ఎక్కి పువ్వులన్నీ తెంపుకొని సినిమా టైంకి మరి ఎందుకు చేసేవాళ్ళము సినిమా టైంకి పూలు అల్లేవాళ్ళం ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు పూలు అల్లేవాళ్ళు లేదా నేనే నాకు పూలు అల్లడం రాక ఓ సూది పట్టుకొని అన్ని వరుసగా షేప్లో అలా స్టార్ షేప్ వచ్చేలాగా అన్నీ పేర్చి మాల కట్టుకొని ఉన్న పొట్టి చుట్టుకే పూలు ఇక్కడ పెట్టుకునేదాన్ని అనమాట జడంటే అమ్మాయిలకి అప్పట్లో అంత ఇష్టం ఉండేదన్నమాట సో పూలు పెట్టుకొని ఇంకా సినిమా చూసేవాళ్ళం సినిమా అయిపోయే టైంకే భోజనాలు తినేసి నెక్స్ట్ డే గురించి యూనిఫామ్స్ బుక్స్ ఇలాంటి ప్రిపరేషన్ అంతా చేసుకొని నెలలో ఒక్కసారి కట్టింగ్ షాప్ ప్రహసనం ఉండేది పొద్దున్న లేవగానే బయటికి వెళ్ళిపోయి ముందు బయట టిఫిన్ చేసేసేవాళ్ళం సో పొద్దున్నే లేచి కొంచెం పాలు తాగేసి బయట హోటల్లో టిఫిన్ అనమాట కట్టింగ్ షాప్కి వెళ్తున్నాము లేదా ఆ రోజు మార్కెట్కి వెళ్తున్నాము అంటే ముందు హోటల్స్కి వెళ్ళేసి టిఫిన్స్ దోశ ఇడ్లీ బాగా దొరికేవి ఇవి తినేసి అట్నుంచి అటు మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు కటింగ్ షాప్లో కటింగ్ చేయించుకునేవాళ్ళం ఆ కటింగ్ వాడు మెడ దగ్గర అదేదో ట్రిమ్మర్ లాంటిది పెట్టేవాళ్ళు గర్రన పెట్టేవాళ్ళు అదంటే నాకు చాలా భయం ఉండేది బట్స్ ఆ ఒక్క ఆ ఒక్క నిమిషం తట్టుకోవడానికి నేను దాదాపు ఒక టూ త్రీ అవర్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని ఏడవద్దు కదలొద్దు భయపడొద్దు అని నాకు నేను చెప్పుకునేదాన్ని మొత్తానికి కటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చాక మళ్ళీ ఇన్ను సో ఇందాక చెప్పుకున్న తలస్నానం ప్రహసనం అంతా కటింగ్ షాప్ నుంచి వచ్చాక కూడా ఆ రోజు ఉండేదనమాట సో ఇలా మా సండేస్ గడిచేవి పొద్దున పొద్దున ఒక మెమరీ మధ్యాహ్నం ఒక మెమరీ సాయంత్రం ఒక్క మెమరీ ఇక నెలలకు ఒకసారి గోరింటాకు కూడా ఉండేదన్నమాట ఎవరింటికైనా వెళ్ళి గోరింటాకు తెంపుకొచ్చి అమ్మకిచ్చి ఇంకా ఎప్పుడు రుబ్బుద్దా అని ఎదురు చూసేవాళ్ళం పొద్దు నుంచి వెంట పడితే మా అమ్మ ఎప్పుడో రాత్రి పడుకోబోయే ముందు రుబ్బేది అందులో కొంచెం మజ్జిగ మజ్జిగ వేసేసి రుబ్బేసి రాత్రి పడుకుని నిద్ర వస్తూ ఉండేది ఇంకా అప్పుడు గోరింటాకులు పెట్టేది ఆ గోరింటాకు పడుకున్నప్పుడు మొహానికి రుద్దుకునేది ఒక్కొక్కసారి ఇక్కడ ఇంత ఇక్కడ ఇంత అంటుకునేది యూనో దిస్ ఆర్ ఆల్ మెమరీస్ ఎస్పెషల్లీ హెయిర్ గురించిన మెమరీ అయితే పువ్వులు తలంటు ఆ బాయిలర్ కుంకుడుగాయలు ఆ తర్వాత తర్వాత రోజుల్లో షాంపూ ఇలా అన్నమాట మెల్లగా టీవీ యాడ్స్లో మధ్యాహ్నం పూట హిందీ ఛానల్స్లో ఈ యాడ్స్లో షాంపూ యాడ్స్ చూపించేవాళ్ళు క్లినిక్ ప్లస్ వచ్చేది అందులో చిన్నపిల్లకి చాలా సిల్కీ హెయిర్ స్ట్రైట్ హెయిర్ ఉండేది ఇలా ఇలా అంటే చాలా పట్టులాగా అలా కదిలేదన్నమాట సో అది బాగా అది చాలా నా పైన ఎఫెక్ట్ చూపించింది ఇంకా షాంపూలు కొనడం స్టార్ట్ చేశాము ఇక షాంపూని క్లినిక్ ప్లస్ కావాలి అనడం తర్వాత తర్వాత రోజుల్లో కొంచెం ఒక ఐదు ఆరో తరగతుల వరకు ఆ కటింగే ఉండేది దాదాపు నాలుగో తరగతి వరకు కూడా కటింగే ఉండేది షాంపూ అలవాటు అప్పుడు స్టార్ట్ అయింది నాకు కూడా అలా పొడుగ్గా పట్టులాగా జుట్టు జుట్టొచ్చేద్దేమనేసి బాగా ఇంత ఇంత షాంపూ తీసుకోవడం జుట్టంతా రుద్దేసేయడం ఇలా చేసేదాన్ని అన్నీ చేసినా కూడా అమ్మ అన్నం తినిపించేటప్పుడు కాకరకాయలు రోజు దీంతో లెక్కలు బాగా వస్తాయి బెండకాయ తింటే బ్రెయిన్ బాగా షార్ప్ అవుద్ది కరివేపాకు తింటే జుట్టు పొడుగ్గా పెరిగిద్ది ఆకుకూరలు తింటే బాగా స్కిన్ నిగారింపు వస్తుంది మొహానికి మీగడ రాయాలి నెయ్యి తింటే మంచిది స్కిన్కి మంచిది ఇలాంటి మాటలు చెప్పుకుంటూ అన్నం పెట్టేదన్నమాట సో ఇవన్నీ ఎక్కడో లోపల అంతో ఇంతో హెయిర్ మీద స్కిన్ మీద జాగ్రత్త పడే విషయంలో హెల్ప్ చేసినాయనే చెప్పుకోవాలి నూనె పిండి తల స్నానం ఇవన్నీ కూడా ఒక చేపను తోమినట్టు వాళ్ళు సండే వస్తే సాయంత్రం కనకంబ్రాలు సన్నజాజులు మల్లె పువ్వులు మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైనా ఉంటే ముఖ్యంగా తలకు సంబంధించి తలంటుకు సంబంధించి కటింగ్ షాప్స్కి సంబంధించి ఏమైనా మెమరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయగలరు హోప్ యూ లైక్ దిస్ వీడియో యూయర్స్ థ్యాంక్ యూ